జయ శ్రీమన్నారాయణ. భక్తి 9am ప్రేక్షకులకు నమస్కారం. దినఫల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా శ్లోకంతో ప్రారంభిద్దాము. శ్రీవిద్యాం జగదాం ధాత్రీం స్వర్గస్థదేలయేశ్వరీం నమామి లలితానిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం జయ కుచున్నతే కుంకుమారాకాశోడే పుండ్రక్షపాశాంబుషపుష్పవానాం హస్తే నమస్తే జగదేకమాత. నమస్కారం. జయ శ్రీమన్నారాయణ. 26 ఏప్రిల్ 2021 సోమవారం పంచాంగ వివరాలను పరిశీలన చేసినట్లయితే, స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరము చైత్రశుద్ధ చతుర్దశి ఉదయం 6:44 వరకు ఉంటుంది. నక్షత్రం పరిశీలన చేసినట్లయితే చిత్తా నక్షత్రం రాత్రి 11:06 వరకు ఉంటుంది. సూర్యోదయం ఉదయం 5:53, సూర్యాస్తమయం 6:35, వర్జం ఉదయం 8:56 నుండి 11:03 వరకు ఉంటుంది. అలాగే దుర్ముహూర్తం కనుక చూసుకున్నట్లయితే 12:33 నుండి 1:25 వరకు ఉంటుంది. అలాగే ఈ రోజున కనుక చూసుకున్నట్లయితే 12 రాశుల వారికి యోగాన్ని కనుక పరిశీలన చేసుకున్నట్లయితే, సోమవారం చిత్తా నక్షత్రంతో కూడుకున్నటువంటి దాన్ని శాస్త్రంలో ముద్గర యోగంగా చెప్పబడింది. ఈ ముద్గర యోగం మరి 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ప్రభావాన్ని ప్రయాణాదుల మూలకంగా కలుగజేస్తుందో చూసుకున్నట్లయితే, ప్రయాణాదుల్లో గొడవలు రావడానికి, అలాగే మార్గంలో ధన వ్యయం ఎక్కువగా కావడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. అయితే ముఖ్యంగా నక్షత్ర ఫలాన్ని కూడా పరిశీలన చేసుకున్నట్లయితే, మరి జాతక కర్మాదులు చేయించుటకు, అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరుటకు, అలాగే సంతానోత్పత్తి కోసం ప్రయత్నాదులు చేయుటకు, అలాగే సంతాన గురించి దంపతులు డాక్టర్ని సంప్రదించడం కానివ్వండి, వివిధ రకమైనటువంటి కళారంగాలలో ఉన్నటువంటి వారు, పెద్ద పెద్ద వ్యక్తులను కలవడానికి కానివ్వండి, బాగా ఈ నక్షత్ర బలం ఉపకరిస్తుంది. అయితే ముఖ్యంగా దైవ ఆరాధన చేసుకోవడం వల్ల ఈ 12 రాశుల వారికి కూడా బాగా యోగిస్తుంది. ఏమిటి ముఖ్యంగా? పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసుకోవడం వల్ల ముఖ్యమైనటువంటి పనులు అతిశీఘ్రంగా నెరవేరుతాయి. ఈరోజు అదృష్టమైనటువంటి రంగు తెలుపు బూడిద రంగు, అలాగే అదృష్టమైనటువంటి దిశ ఆగ్నేయ దిశ, అదృష్టమైనటువంటి సంఖ్య 2వ సంఖ్యగా చెప్పబడింది. ముఖ్యంగా పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసుకోవడం, అలాగే లింగాష్టకం పఠించడం వల్ల ముఖ్యమైనటువంటి పనులు అతిశీఘ్రంగా నెరవేరుతాయి. అలాగే ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః అనేటువంటి నామజపాన్ని 27 సార్లు పఠించి బయటికి వెళ్ళి రావడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులలో దిగ్విజయం కలుగుతుంది. ఇవి ఈరోజు దినఫలాలు. తిరిగి మళ్ళీ రేపటి దినఫల కార్యక్రమంలో కలుసుకుందాము. నమస్కారం. జయ శ్రీమన్నారాయణ.